నమస్తే. శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. శ్రీవారి మెట్ల ద్వారా తిరుమలకు చేరుకున్న తర్వాత స్వామివారి దర్శనం కూడా చేసుకున్నామండి. చాలా చక్కటి దర్శన భాగ్యం కలిగింది. ముందుగానే మేము బుక్ చేసుకుంచుకున్న శ్రీవాణి దర్శనం ద్వారా, అంటే శ్రీవాణి టికెట్ ద్వారా వెళ్ళటం జరిగింది. చాలా అద్భుతమైన దర్శనం అది. ఆ తర్వాత తిరుమల కొండపై ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నీ కూడా చూసొచ్చాము. అందులో ముఖ్యంగా నేను మీకు జాపాలి ఆంజనేయ స్వామివారి గురించి చెప్తాను. జాపాలి తీర్థం చాలామంది వెళుతూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలోనే ఈ ప్రాంతం ప్రాచుర్యంలోకి వచ్చింది. తిరుమలలో చూడవలసిన ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో జాపాలి తీర్థం కూడా ఒకటి. ఇక్కడ వెలసిన హనుమంతుడికి చాలా పురాణ ప్రాముఖ్యత గల చరిత్ర ఉంది. ఇక్కడే ఈ పవిత్రమైన ప్రదేశంలో ఎందరో మహాత్ములు, యోగులు, సాధువులు సిద్ధి పొంది తరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవతలు నడయాడిన ప్రదేశమే ఈ జాపాలి క్షేత్రం. సాక్షాత్తు హనుమంతుడి కోసం తల్లి అంజనాదేవి తపస్సు చేసిన పవిత్రమైన ప్రదేశం. ఈ జాపాలి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే చాలండి, పంచమహాపాతకాలు, భూత ప్రేత పిశాచాది బాధల నుండి కూడా విముక్తులవుతారని పండితులు చెప్తుంటారు. అంతటి అత్యద్భుతమైన మహిమలు గల ఈ జాపాలి ఆంజనేయ స్వామివారి ఆలయం గురించి మరికొన్ని విశేషాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాపాలి క్షేత్రం గురించి అందరికీ తెలిసిందేనండి, చాలామంది వెడుతున్నారు కూడా. ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే ఈ క్షేత్రం ప్రాచుర్యంలోకి వచ్చింది. తిరుమలలో మనం ఏంటంటే వెహికల్ ద్వారా, వెహికల్ వాళ్ళకి చెప్తే వాళ్ళు చక్కగా పాపనాశనం, జాపాలి క్షేత్రం, ఆకాశగంగా ఇలా అన్నీ ఒక ట్రిప్లా తీసుకెడతారు. జాపాలి క్షేత్రం అనేది ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కొంచెం లోపలికి మనం బాగా నడవాల్సి ఉంటుంది. అంటే దట్టమైన అడవిలోంచి ఒక 2 కిలోమీటర్స్ దాకా నడవాల్సి ఉంటుంది. చాలా బాగుంటుందండి. చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు చాలా బాగుంటాయి. అన్నీ కూడా ఔషధ మొక్కలు. మనం అలా ఎప్పుడైనా సరే అడవిలో ఉన్న ఆలయాలకు వెడితే కనుక, అంటే కొంచెం లోపలికి అలా ఉన్న ఆలయాలకు వెళుతూ ఉంటే మన హెల్త్ కూడా చాలా మంచిదండి. మంచి ఆక్సిజన్ అందుతుంది. ఆ ఔషధ మొక్కల నుంచి వచ్చే గాలిని పీలుస్తూ పెడతాం కదా, చాలా బాగుంటుంది. రండి, ఇంకా ఇప్పుడే మొదల్లోనే ఉన్నాను, లోపలకంట తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి. అయితే ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివచ్చే తిరుమల తిరుపతిలో తప్పకుండా దర్శించవలసిన ప్రదేశం జాపాలి తీర్థం. జాపాలి తీర్థంలో ఎన్నో రహస్యాలున్నాయండి. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తరంగా 5 కిలోమీటర్ల దూరంలోనే దట్టమైన అరణ్యంలో జాపాలి తీర్థం ఉంది. జాపాలి మహర్షి శ్రీరాముని కోసం తపస్సు చేసిన ప్రాంతంగా చెప్తారు. అంతేకాదు ఇక్కడ ఆంజనేయ స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఇక్కడ ఉన్న జాపాలి తీర్థంలో స్నానం చేసిన భక్తులు పాపాల నుండి విముక్తులవుతారని చెప్తారు. తిరుమల కొండపైన 108 పుణ్యతీర్థాలుండగా అందులో ఒకటిగా ప్రసిద్ధి చెందిన హనుమంతుడు స్వయంభూగా వెలిసిన జాపాలి తీర్థంలో స్నానమాచరించి హనుమంతుడి దర్శనం చేసుకుంటే ఎటువంటి గ్రహ బాధలైనా కూడా తొలగిపోతాయి. అంతేకాదు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. తిరుమల క్షేత్రానికి, తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ జాపాలి తీర్థం ఉంది. ఈ జాపాలి తీర్థం మొత్తం అంతా కూడా దట్టమైన అరణ్యంలో ఉంటుందండి. మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చుట్టూ దట్టమైన అరణ్యం. ఈ మెట్ల మార్గం గుండా మనం జాపాలి తీర్థానికి వెళ్ళాలి. కొంచెం లోపలకంట వెడితే కానీ స్వామివారి ఆలయం, అలాగే అక్కడ ఉన్న తీర్థం, అంటే అక్కడ ఉన్న కోనేరు ఇవన్నీ కూడా మనకి కనిపించవు. బాగా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. కాకపోతే నడిచే ఓపిక ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తీరండి. కొద్దిగా మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పడేవారికైతే మాత్రం ఈ ఆలయానికి చేరుకోవడం కొంచెం కష్టమైన పని. బాగా లోపలకంటే మనం ఒక 2 కిలోమీటర్ల వరకు కూడా నడవాల్సి ఉంటుంది.
ఇక్కడ మధ్య మధ్యలో మనకి ఏంటంటే చల్లటి మజ్జిగ దొరుకుతుందండి. చక్కగా గిలక్కొట్టిన మజ్జిగ లాంటిది అమ్ముతూ ఉంటారు. అది కూడా మనం చక్కగా తాగి వెళ్ళచ్చు. బాగుంటుంది. కరివేపాకు ఇవన్నీ వేసి బాగుంటుంది. చాలా మంచి రుచిగా ఉంటుంది. అంతే, ఇంకా అంతకుమించి స్టాల్స్ లాంటివి పెద్దగా ఏ ఉండవు. కీర దోసకాయ, తర్వాత మామిడి ముక్కలు ఇటువంటివి తిరుమలలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా, అవి అక్కడక్కడ ఒకటి రెండు చోట్లే ఉంటాయి, కానీ పెద్ద ఎక్కువగా ఉండవు. ఇక జాపాల తీర్థం విషయానికి వస్తే కనుక తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తరంగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అరణ్యంలోనే ఈ జాపాలి తీర్థం ఉంది. ఇక్కడ జాబాలి మహర్షి శ్రీరాముని కోసం తపస్సు చేశారట. అంతేకాదు, ఆంజనేయ స్వామివారు స్వయంభూగా వెలిసారని కూడా చెప్తారు. ఇక్కడి జాపాలి తీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో వారు పాపాల నుండి విముక్తులవుతారు. తిరుమల క్షేత్రానికి, తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ జాపాల తీర్థం ఉంది. ఈ జాపాల తీర్థం మొత్తం అంతా కూడా దట్టమైన అరణ్యంలో ఉంటుందండి. మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చుట్టూ దట్టమైన అరణ్యం. ఈ మెట్ల మార్గం గుండా మనం జాపాల తీర్థానికి వెళ్ళాలి. కొంచెం లోపలకంటా వెడితే కానీ స్వామివారి ఆలయం, అలాగే అక్కడ ఉన్న తీర్థం, అంటే అక్కడ ఉన్న కోనేరు ఇవన్నీ కూడా మనకి కనిపించవు. బాగా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. కాకపోతే నడిచే ఓపిక ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తీరండి. కొద్దిగా మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పడేవారికి అయితే మాత్రం ఈ ఆలయానికి చేరుకోవడం కొంచెం కష్టమైన పని. బాగా లోపలికంటే మనం ఒక 2 కిలోమీటర్ల వరకు కూడా నడవాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ ముందుగా వినాయకుడిని దర్శించుకుని వెళ్ళాలి. ఈ చెట్టు కొమ్మలోనే సహజంగా స్వామివారి ఆకారం ఏర్పడిందండి. వినాయకుడి ఆకారం చెట్టు కొమ్మలోనే అలా ఆకారంగా వచ్చింది. చూడండి, మీరు పరీక్షగా చూస్తే మీకు తెలుస్తుంది కదా, అక్కడ వినాయకుడి విగ్రహంగా చెక్కినట్టుగా అది చెట్టు కొమ్మలోనే వచ్చిందండి. అక్కడ చెక్కలేదు, ఏమీ చేయలేదు, అలా చెట్టు కొమ్మలోంచే స్వయంభూగా వచ్చింది. ఇక్కడ ముందుగా వినాయకుడికి నమస్కరించుకుని ఇక్కడి నుంచి లోపలికి, అంటే స్వామివారి ఆలయానికి వెడతాం. తిరుమల గిరులన్నీ కూడా పచ్చదనంతోటి అలరారుతూ ఉంటాయండి. దట్టమైన అటవీ ప్రాంతం గుండా మనం ఈ జాపాల తీర్థానికి వెళతాం కాబట్టి మనసంతా హాయిగా అనిపిస్తుందండి. ఆలయం కూడా చాలా పెద్ద ఆలయం. ఇక్కడ స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే చాలు, మనకున్న గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. చాలా బాగుంటుందండి ఈ ప్రదేశం. ఏదో వెళ్ళాము వచ్చాము అన్నట్టు కాకుండా ఆ క్షేత్రం యొక్క మహిమ తెలుసుకుని వెళితే ఇంకా బాగుంటుందండి. ఇక తర్వాత ఇక్కడ ఉడతలు చూపించాను కదా, ఉడతలు ఎక్కువగా ఎందుకు ఉంటాయి అని అంటే రామభక్తికి నిదర్శనంగా మనం ఆ ఉడతల్ని చూడొచ్చు. ఉడతలు కూడా శ్రీరాముల వారికి సహాయం చేస్తాయి కదా, అందుకోసమే ఉన్నాయన్నట్టుగా ఈ ప్రాంతం అంతా కూడా మనకి వానరాలు, అంటే కోతులు, ఉడతలు ఎక్కువగా కనపడతాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. హనుమంతుడు ఇక్కడే జన్మించారు అని చెప్తారు. మరి అంతటి పవిత్రమైన ప్రదేశాన్ని మరొకసారి అవకాశం ఉంటే కూడా మీరందరూ దర్శించుకోండి. అంటే వెళ్ళిన వాళ్ళందరూ కూడా వెళుతూ ఉంటారు, అయినా కూడా మరొకసారి, అంటే వెళ్ళినప్పుడల్లా కూడా దర్శనం చేసుకుంటూ ఉండండి. మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. అలాగే భగవంతుడి యొక్క దర్శనం చేసుకున్నప్పుడు మనకి తెలియని ఆధ్యాత్మిక ఆనందం కూడా కలుగుతుంది. మరి ఈ వీడియోలో చూపించిన జాపాలి క్షేత్ర విశేషాలు మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.